క్రైస్తలారా, ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా కీర్తనల గ్రంథంలో మనం అనేక మార్లు కోరాహు కుమారులు రాసిన కీర్తన అని చదువుతూ ఉంటాం. అయితే వీరు డైరెక్ట్గా కోరాహు యొక్క సొంత కుమారులు కాదు. ఈరోజు వీడియోలో ఈ కోరాహు ఎవరు, భూమి రెండుగా చీల్చబడి మృంగివేసే విధంగా కోరాహు ఏమి చేశాడు, కోరాహు కుమారులు ఎవరు, కీర్తనలు రాసిన కోరాహు కుమారులు అంటే ఎవరు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటే గనక నేను చేసే వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది వేదాలలో యేసు ఉన్నాడు, ఇతర మత గ్రంథాలలో యేసు ప్రభువారి గురించి వ్రాయబడి ఉంది అని చెప్తున్నారు. దానికి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉన్నాడు అంటే ఏ కారణాన్ని బట్టి, లేడు అంటే ఏ కారణాన్ని బట్టి అని కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ను తెలియచేయండి. ఇక మన టాపిక్లోనికి వస్తే, ముందుగా కోరాహును గురించి తెలుసుకుందాం. ముందుగా కోరాహు ఎవరు, కోరాహు చేసినటువంటి పాపం ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. కోరాహు అనే పేరు బైబిల్ గ్రంథంలో 44 సార్లు వ్రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ముగ్గురు కోరాహులను మనం చూస్తాం. మొదటిగా అధికారము 36:5 ఏషావు భార్య అయినటువంటి అహోలీబామ యొక్క కుమారుడు కోరాహు. రెండవది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2:43 ఇబ్రోన్ యొక్క కుమారుడు కోరాహు. మూడవది సంఖ్యాకాండము 16:1 లేవి గోత్రంలో కహాతు మనవడును ఇస్టారు యొక్క కుమారుడు కోరాహు. ఈ సంఖ్యాకాండం 16 ఉన్నటువంటి కోరాహును గురించి, ఇతని యొక్క కుమారులను గురించి మనం తెలుసుకుందాం. ఈ కోరాహు అనే వ్యక్తి మోషే కాలం నాటివాడు. భూమి నోరు తెరిచి మృంగివేసినటువంటి సంఘటనను బట్టి ఇతడు చాలా పాపులర్ అవుతాడు. కహాతు యొక్క మనవుడుగా ఈ కోరాహునకు ప్రత్యక్ష గుడారపు పనులలో సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రత్యక్ష గుడారంలోని పాత్రలను, దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసమును, మోసే బాధ్యతను, ధన్యతను కలిగినవాడు ఈ కోరాహు. ఈ విషయాలను మనం సంఖ్యాకాండము 3:29-31 వరకు మనం చూస్తాం. ఈ కహాతీయులు మొత్తం అహరోను కుమారుడైన ఇలియాజరునకు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన విషయాల్లో లెక్క చెప్పవలసిన వారై ఉంటారు. అయితే ఈ కోరాహునకు ప్రత్యక్ష గుడారంలో ఇచ్చినటువంటి పని లేదా ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడం ఇష్టం లేదు. ఈ కోరాహునకు యాజకుడు కావాలని ఆశ ఉంటుంది. ఈ ఆశను బట్టే పేనీయులలో నుండి దాతాము, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును వీరిని కలిసి వారితో పాటు ఇస్రాయేలు సమాజంలోని పెద్దలను, ప్రధానులైన వారిలో 250 మంది ప్రజలతో కలిసి, కేవలం అహరోను కుమారులకు మాత్రమే యాజకత్వం చేసే అధికారం ఉందా, మాకు లేదా, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ యాజకునిగా చేసేటువంటి అవకాశం ఉండాలి అని వీరందరిని రెచ్చగొట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాతాను, అభిరాము, ఓను కలిసి మోషే అహరోనులపై తిరుగుబాటు చేయడానికి బయలుదేరతారు. మోషే యుద్ధకు వచ్చి మోషే అహరోనులతో, కేవలం మీరు మాత్రమే యాజకునిగా ఉండడానికి అర్హులా, మేము అర్హులము కాదా, ఇస్రాయేల్ ప్రజలలో అనేక మంది పరిశుద్ధులున్నారు, దేవుడు అందరినీ పరిశుద్ధులుగా చూస్తున్నాడు, మాకు కూడా యాజకత్వం చేసే అవకాశం కావాలి అని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తారు. అయితే వారు చేసినటువంటి తిరుగుబాటు కేవలం మోషే అహరోనుల మీద మాత్రమే కాదు, కానీ ఆ యొక్క పదవిని ఇచ్చినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేయడం మనం గమనించవచ్చు. ఈ విషయాలన్నింటినీ మనం సంఖ్యాకాండము 16:6 మనం చూస్తాం. ఇక సంఖ్యాకాండము 16:3 మనం చూసినట్లయితే, ఈ కోరాహు మోషే అహరోనులతో, మీతో మాకింకా పని లేదు, ఇస్రాయిల్ అందరూ పరిశుద్ధులే, ఎవరైనా సరే యాజకుడు కావచ్చు, మీరే గొప్ప అని ఊహించుకోవద్దు అని మోషే అహరోనుల మీద కోరాహు తిరుగుబాటు చేసి వారితో ఆ మాటలు పలకటం జరుగుతుంది. అయితే మోషే వారితో, దేవుడు మీ అందరికీ ప్రత్యక్ష గుడారములో ప్రజలందరి ఎదుట సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, అయితే మీరు ఆశలకు పోయి దేవుని అధికారాన్ని ధిక్కరించి యాజక పదవిని కూడా ఆశిస్తున్నారా అని చెప్తాడు. ఈ విధముగా చెప్పిన తర్వాత మోషే వారితో, రేపు దేవుని సన్నిధికి దివిటీలు తీసుకుని వాటిలో అగ్నిని తీసుకుని రమ్మని వారందరికీ చెప్పటం జరుగుతుంది. రేపటి దినాన దేవుడు ఎవరు పరిశుద్ధులు, ఎవరు యాజక పదవికి అర్హులో దేవుడే తెలియచేస్తాడు అని వారితో చెప్పి పంపించి వేస్తాడు. ఆ మరుసటి రోజున కోరాహు, దాతాను, అభిరాము, ఓను మరియు 250 మంది నాయకులు కలిసి దివిటీలు, అగ్ని తీసుకుని యెహోవా సన్నిధికి వస్తారు. వారందరూ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినప్పుడు, అయితే వారిలో ప్రాముఖ్యంగా ఈ కోరాహు, దాతాను, అభిరాము, ఓను వారిని వారి యొక్క గుడారాల దగ్గర నిలవబెట్టి
మిగిలిన సమాజం అంతటిని వారి చుట్టూ ఉన్న ప్రదేశాలను ఖాళీ చేయమని చెప్పడం జరుగుతుంది. అయితే దాతాము అభిరాముల కుటుంబాలు దూరముగా వెళ్లకుండా వారి భార్యలు వారి పిల్లలు అందరూ కూడా వారితోనే ఉండడం జరుగుతుంది. అప్పుడు మోషే సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వస్తుంది. అది ఎలా అంటే భూమి రెండు భాగాలుగా చీల్చబడి కోరహును దాతాను అభిరాములను వారి కుటుంబములను మృంగివేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 250 మంది నాయకులు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర నిలుచుని ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి అగ్ని దిగివచ్చి వారందరినీ కాల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే సంఖ్యాకాండము 26:10-11 మనం గమనించినట్లయితే ఈ వచనాల ప్రకారం కోరాహు కుమారులు తన తండ్రి పాపంలో పాలు పంచుకోలేదు కనుక కోరాహు యొక్క కుమారులు మరణించలేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఈ కోరాహు యొక్క తిరుగుబాటు కోరాహు మరణంతో అంతమవ్వలేదు. కోరాహు మరణించిన మరుసటి రోజే మరలా ఇస్రాయేల్ ప్రజలు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తారు. ఈ విషయాలను సంఖ్యాకాండం 16:41-50 వరకు మనం చూస్తాం. ఈ కోరాహు ఆరంభించినటువంటి తిరుగుబాటు వలన 14,700 మంది తెగులు చేత మరణించడం జరుగుతుంది. ఈ విధంగా కోరాహు దేవుడిచ్చిన దానితో తృప్తి చెందక ప్రజలను దేవుని సేవకుల మీదకు తిరుగుబాటు చేయనట్లు ప్రేరేపించి మోషే అహరోనుల మీద తిరగబడి దేవుని అధికారాన్ని ప్రశ్నించి దేవునికి కోపానికి గురై మరణించిన వాడవుతాడు. అన్నడును జరిగినటువంటి విధముగా భూమి రెండు భాగములుగా చీల్చబడి అందులో పడి మరణించడం మనం చూస్తాం. ఇంత ఘోరంగా విషాదకరంగా కోరాహు యొక్క జీవితం ముగిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా తిరిగి నాశనమైనటువంటి వ్యక్తి యొక్క కుమారులు మాత్రం బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి కీర్తనలను వ్రాసే విధంగా దేవునికి లోబడిన వారిగా ఎలా అయ్యారో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.